शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादములు। ఈ వీడియోలో నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, 600 అయినా 106 అయినా ఈ ఆరు రాసులలో జన్మించినటువంటి వారికి 2021వ సంవత్సరం మరి ఏప్రిల్ మాసం నుండి వీరు పట్టం కట్టబోతున్నారు। మరి ఇది జరుగుతుందా జరగదా అనే ఆలోచన మాత్రం అసలు ఎవరు పెట్టుకోకండి, ఖచ్చితంగా జరిగే తీరుతుంది। ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది। మీరు ఒకటేనండి, మన భూప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉదాహరణకి ఐఏఎస్ లు అవుతున్నారు, ఐపిఎస్ లు అవుతున్నారు, యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి అవుతున్నారు, గ్రూప్ 1 క్యాడర్స్ ఉన్నారు, గ్రూప్ 2 ఉన్నారు, మరి అందరూ కూడా చాలా వరకు జాబ్స్ వస్తున్నాయండి। అయితే ఇక్కడ మనం గమనించొచ్చండి, ఇప్పుడు ఉదాహరణకి ఏ రికమెండేషన్స్ ఇదివరకంటే రికమెండేషన్స్ ఉండేవండి, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ వాళ్ళ రికమెండేషన్స్ మీద జాబ్లు వేయించుకునేవారు, కానీ ఇప్పుడు అంతా కూడా కట్టుదిట్టం అయిపోయింది। చదువుకున్నటువంటి వాడికి సత్తా ఉన్నటువంటి వాడికి జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎగ్జామ్ రాస్తున్నారు పాస్ అయిపోతున్నారు, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఉద్యోగాలు అనేది కూడా ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు। ఈ రోజుల్లో వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మాత్రం అసలు ఏమాత్రం ప్రభుత్వ విషయం ప్రభుత్వం అయితే చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది। ఇదివరకు ఎస్ఐ జాబ్స్ కానీ మన కానిస్టేబుల్స్ జాబ్స్ కనుక రకరకాల అన్ని గవర్నమెంట్ రంగ సంస్థలలో కూడా రికమెండేషన్ ఉంటే తప్పకుండా జాబ్ వచ్చేది, కానీ ఈరోజు కొంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, వారు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళకు జాబ్స్ వస్తున్నాయండి। అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ దీంట్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి వారు కూడా మనం చూసినట్టయితే హార్డ్ వర్క్ బాగా చేస్తుంటారండి వాళ్ళు। వాళ్ళ దగ్గర ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారు, ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేను నా క్లాస్మేట్ అంటే నా రూమ్మేట్స్ అండి ఎక్కడెక్కడి నుండి వచ్చారు, నేను మధ్యలో కూర్చొని ప్రతి ఒక్కరు నా చుట్టూరా కూర్చొని ప్రతి ఒక్కరికి ఇది చదవండి ఇది చదవండి అది వస్తుంది ఇది వస్తుంది అని నేను చెప్తే నేను చెప్పినటువంటి వారికి దాంట్లో నాకు నా చుట్టూ కూర్చున్న వాళ్ళలో ఇద్దరికి ముగ్గురికి జాబ్ వచ్చింది కానీ మరి నాకు రాలేదు, ఏంటో పరిస్థితి అంటే తెలివి కలవాడే హార్డ్ వర్కరే కానీ ఎందుకు రావట్లేదండి, అది లక్ అనేది కూడా ఉండాల్సిందేనండి। అంటే మనకు ఆన్సర్ అనేది తెలుసు కానీ ఇది అవుతుందా కాదా అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ను మనం చేయలేక అది మనం ఆ టిక్ చేయలేకపోతాం, అదేనండి విధి। మనకు అవకాశం అనేది కూడా మనకు వచ్చినా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాం। ఇది ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతోమంది ట్రై చేస్తుంటారండి, కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల నుండి సంక్రమించిందే కానీ వాళ్ళు తీసుకొచ్చుకున్నదే కానీ ఆ ఉద్యోగంలో నిలబడలేక వాళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు। మరి దీన్ని ఏమంటారంటే విధి రాతండి, తలరాత నుదుటి రాతనండి, అదృష్టం వచ్చినా కూడా దాన్ని పక్కకు తప్పిస్తున్నారు, ఇలా చాలామందికి మనం చూస్తూనే ఉంటాం। కాబట్టి నేను చెప్తున్నటువంటి రాసులలో పుట్టినటువంటి వారికి 600 అయినా 106 అయినా ఉద్యోగస్తులు చక్కగా స్థిరపడిపోతారండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారికి ఉద్యోగం అనేది కూడా తప్పకుండా లభిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు। అదేవిధంగా వ్యాపారాలలో కూడా నష్టాలు వాటిల్లుతున్నటువంటి వారికండి, వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టం, ఇప్పుడు వ్యాపారం చేసే దేనికోసం చేస్తారంటే ఒక వ్యాపారాన్ని మనం చేస్తున్నాం, దేనికోసం చేస్తాం వ్యాపారం, సంపాదించడానికే కదా, ప్రజాసేవ చేయడానికి అయితే ఉండదు కదా, కాకపోతే ఏంటంటే ఇటు ప్రజాసేవ చేస్తూ వ్యాపారం చేయొచ్చు అలాంటి వారు ఉన్నారు కానీ వాళ్ళకైతే బాగుపడిపోతుంటుందండి। అంటే వాస్తవానికి ఏంటంటే ఈ రోజులలో మీరు నమ్ముతారు నమ్మరో కానీ వ్యాపారం అనేది కూడా అసలు చాలా వరకు లీస్ట్గా చేస్తున్నారండి, ఒక 1 పైసాతో కూడా బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు। కొంతమంది మీరు నమ్ముతారు నమ్మరు, కాంపిటీషన్ ఎట్లా పెరిగిపోయిందంటే యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో కొందరు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో వాస్తవానికి ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుని దాని మీద కూర్చుంటే కాస్త టైం పాస్ అవుతుందని చెప్పేసి వచ్చిన అమౌంట్, ఇప్పుడు మనకు ఒక 10 రూపాయలు వస్తువు పడింది అనుకోండి, ఆ 10 రూపాయలకి ఆ 10 రూపాయలు అమ్మేస్తున్నారండి,
ఇంకా ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకునే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళంతా కూడా స్మాష్ అయిపోతున్నారు. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కూడా చాలా వరకు చాలా నష్టాలు జరుగుతున్నాయండి. ఒక వ్యక్తికి నేను కరెక్షన్ ఇచ్చానండి. కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను ఆయిల్ బిజినెస్ చేస్తాడు. ఒకేసారి కొన్ని లారీల సరుకు అంతా తెప్పించుకొని పెట్టుకున్నాడు. మొన్న రీసెంట్గా వ్యాపారంలో నా దగ్గర కరెక్షన్ ఇచ్చిన కాడ మీరు పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత లారీలలో సరుకు నింపుకున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆయిల్ రేట్ జంప్ అయిపోయిందండి. ఒకేసారి అతనికి దాదాపుగా ఒక 40 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల మధ్య ప్రయోజనం అనేది కూడా చేకూరిందండి. అతనికి ఆలోచన రావడం, ఆ సరుకు తెప్పించుకోవడం, పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ రిటైలర్గా అమ్మడం, హోల్సేల్గా అమ్మడం చేశాడు. అతనికి ఎంతో లాభం అండి. అసలు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బిజినెస్ నడుస్తుంది కదా సార్, అప్పులు బాగా పెరిగిపోతున్నాయి, బయట ఉన్నటువంటి అప్పులు తీర్చలేకపోతున్నాయి, ఎందుకంటే నడుస్తుంది వ్యాపారం, ఏదో బ్రతుకుతున్నాం, 10 మందిని పోషించడానికి, అంటే ఉదాహరణకి తనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 10-15 మందికి ఇస్తున్నాను, నడుస్తుంది, కానీ నేను ఇదివరకు బయట తీసుకొచ్చిన అప్పులు అలాగే ఉన్నాయి అని చెప్పాడండి. నేను అతని జాతకాన్ని కూడా మొత్తం పరిశీలన చేశాను, పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేశాను, పేరు కరెక్షన్ ఇచ్చానండి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోగలిగాడు. అంటే వాస్తవానికి ఏంటంటే అతనికి ఆలోచన రావడం, ఆ లారీల సరుకును తీసుకొచ్చుకొని స్టాక్ పెట్టుకోవడం, అది ఆటోమేటిక్గా పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అంటే ఎవరికి ఎలా ఎలాంటి అదృష్టం ఎలా వస్తుందో తెలియదండి. అదృష్టం అయితే వస్తుందండి తప్పకుండా. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉండాలి, మన పేరులో సంఖ్యలు కరెక్ట్గా ఉండాలి. ఆ సంఖ్యలు కరెక్ట్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా లాభాలు పడతారండి. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి ఆరు రాసుల పేర్లు చెప్తున్నానంటే సింహరాశి పంచమస్థానం సంతానాసనం. శివరాశి అనేది కూడా అగ్నితత్వం, దీనికి అధిపతి సూర్యభగవానుడు. దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బ, ఉత్తర. ఈ మకా పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. మకా నక్షత్రానికి కేతువు రథసారథి గ్రహపాలకుడు, పుబ్బ నక్షత్రానికి శుక్రుడు గ్రహపాలకుడు, ఉత్తర నక్షత్రానికి రవి గ్రహపాలకుడు. సింహరాశిలో పుట్టినటువంటి వారు ఈ 6 నూరైనా 106 అయినా 2021 సంవత్సరంలో ఏప్రిల్ మాసం నుండి వీరి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వీరికి దక్కనున్నాయి. నెక్స్ట్ కుంభరాశి. నాకు చూసినట్టయితే మేషరాశి నుండి ఇక్కడ మనం చూసినట్టయితే ఏకాదశమ స్థానం, లాభస్థానం అంటారు కుంభరాశి. మరి కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట 3-4, శతభిష 4, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు కూడా ఖచ్చితంగా మార్పు అయితే సహజమేనండి. మీరు వ్యాపారాలు చేస్తున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, లేదంటే ఆర్థిక మాంద్యంలో ఇబ్బంది పడుతున్నారా, వివాహం కావట్లేదా, వివాహం అయి భార్యాభర్తలు విడిపోయి చాలా సమస్యలతో ఉన్నారా కుంభరాశి వారు, ఎవరైనా కూడా వీరికి మంచి రోజులు వచ్చాయండి. ఆ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం పొందుతారు, ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. తర్వాత ముఖ్యమైన ఆందోళన ఏంటంటే కుంభరాశి వారికి ఎక్కువగా వారి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు, వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. ఇవన్నీ కూడా 2021 ఏప్రిల్ మాసం నుండి తప్పకుండా అవి సమసిపోయే అవకాశం ఉంటుందండి. ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. మనం ఒక మామిడి పండును ఆశించామంటే ఒక మొక్క పెట్టుకోవాల్సిందే, లేదంటే డబ్బులుంటే డైరెక్ట్ సీజన్ వైజ్గా ఫ్రూట్స్ కొనుక్కోవచ్చండి. మనం వీటిని మనకు ఒకవేళ మనకు ఫ్రీగా ఫ్రూట్స్ రావాలనుకుంటే మనం ఒక మొక్క ఒక 15-20 రూపాయలు ఉంటుందండి ఒక మొక్క. దాన్ని భూమిలో పాతి పెట్టండి, 5 సంవత్సరాలు కరెక్ట్గా మీకు పంట వస్తుంది. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం కూడా ఫ్రీగా తినొచ్చండి, ఒకటేసారి పెట్టుబడి పెడతారు ఇక్కడ. కానీ ఓపిక అనేది కూడా ముఖ్యం. ఇదే న్యూమరాలజీ పరంగా కూడా ఇదేనండి, ఒకేసారి మీరు కరెక్షన్ చేసుకుంటే జీవితకాలం పనిచేస్తుందండి, మళ్ళీ ఎలాంటి సమస్యలు ఉండవు, మీకు వచ్చే సమస్యల నుండి బయటపడేస్తుంది న్యూమరాలజీ, యాస్ట్రాలజీ. కాబట్టి ఒకేసారి మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నేను అదే చెప్తున్నానండి, మీరు ఎప్పుడైతే బాగుపడే వాళ్ళని ఆ భగవంతుడు కోరుకుంటాడో ఖచ్చితంగా వచ్చి తీరుతారు. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. నెక్స్ట్ మేషరాశి. ఈ ధనుస్థానం అండి మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం మేషరాశి. మరి మేషరాశిలో పుట్టినటువంటి వారు కూడా 2021 సంవత్సరం అనేది కూడా ఈ ఏప్రిల్ మాసం నుండి వీరు తప్పకుండా మంచి ప్రయోజకులు అవ్వబోతున్నారు. ఆర్థిక సమస్యలు రూపుమాపోతాయండి. అంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఆర్థిక సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి, మనకు రావాల్సిన అమౌంట్లు వస్తాయి, మనం వాహనం కొనుక్కున్నా ఏదైనా స్థలాలు కొనుక్కున్నా వాటిపై బాగా కలిసి వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి మేషరాశి వారికి. నెక్స్ట్ ధనుస్సు రాశి. నవమ స్థానం పితృగురుస్థానం, మరి ధనుస్సు రాశి స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు. మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారు కూడా మంచి ప్రయోజనాలు అయితే తప్పకుండా చేకూరుతారండి. 6 నూరైనా 106 అయినా వీరు అదృష్టవంతులు కాక తప్పదు. నెక్స్ట్ కన్యారాశి శత్రుస్థానం,
మరి కన్యారాశి స్వచ్ఛత ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు, అస్త నాలుగు పాదాలు, చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి. అదేవిధంగా ఆఖరిగా మనం చెప్పుకున్నటువంటి రాశి కర్కాటకం. ఇది మాతృస్థానం. మరి కర్కాటక రాశి అంటే మనం చూడవలసింది మనం పునర్వసు నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు. మొత్తం కూడా సింహరాశి, కుంభరాశి, మేషరాశి, ధనుసురాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మొత్తం ఆరు రాశుల యొక్క భవిష్యత్తు అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారబోతున్నాయండి. ఆరు నూరైనా నూరు ఆరైనా కూడా వీరికి వచ్చే అదృష్టం, ఆ భగవంతుడు కూడా వీరిని ఆపలేరండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరు మీకు సరిపోయే విధంగా, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్కు సరిపోయే విధంగా, మీ డెస్టినీ నెంబర్కు సరిపోయే విధంగా ఆ పేరు అనేది కూడా ఉందా లేదా తెలుసుకోండి. పేరులో ఏమైనా నెగిటివ్ సంఖ్యలు ఉంటే మనకు వచ్చేది రాదండి. కాబట్టి ఆ నెగిటివ్ సంఖ్యలను మనం రూపుమాపి ఆ పేరును రోజు కోర్సులాగా రాస్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ దేంట్లో చేంజ్ చేయనే అవసరమే లేదండి. జస్ట్ ఒక కోర్సులాగా రాస్తే మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అయితే తప్పకుండా చేకూరుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.